పరిస్థితుల వల్ల లక్ష్మణ్ యాదవ్ టికెట్ రాలేదు తప్పకుండా అమంత్రావు గారి ఆశీర్వాదంతో లక్ష్మణ్ యాదవ్ రేపు రాబోయే ప్రభుత్వంలో మంచి అవకాశం ఉంటుంది అదే విధంగా గంగపుత్రుల కూడా పార్టీలో మంచి సముచితమైన స్థానం పార్టీ కల్పిస్తుంది ఎందుకంటే గంగపుత్రులకు బెస్తవాళ్ళకి మనం టికెట్ ఇవ్వలేకపోయినాం తప్పకుండా పార్టీ ప్రభుత్వంలో బెస్త సోదరులకు గంగపుత్రులకు సముచితమైన స్థానం ఉంటుంది అదే విధంగా బోట రోహిత్ హైదరాబాద్ నగరంలో ఏ కార్యక్రమం తీసుకున్నా మాకందరికంటే ముందు ఉత్సాహంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని మోటారో యూత్ కాంగ్రెస్ మిత్రులు చేపట్టిరు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది అదే విధంగా ఉత్సాహంతో పనిచేయాలి అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి నేను ఇయాల రాష్ట్రానికి అధ్యక్షుని అయినొచ్చగానే నేను పక్కపూర చెమ్మన్ననే నారాయణగూడల్నే పెరిగిన నాకు ఇక్కడ గల్లీ గల్లీ నాకు తెలుసు ఈన ఉన్న పరిస్థితులు నాకు తెలుసు తప్పకుండా అంబర్పేట శాసనసభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గెలిపించండి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా అంబర్పేట అసెంబ్లీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాం ఇక్కడ ఉన్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా అదే విధంగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అదే విధంగా స్టేడియం కట్టే కార్యక్రమాన్ని కూడా హనుమంతరావు గారి సూచన మేరకు తప్పకుండా చేస్తాం ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఇవాళ మధ్యాహ్నం దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓ గ్రామంలో ఆయన ప్రచారం చేయండి